దర్శనం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం యావత్ సృష్టికి మూలం అమ్మవారు త్రిమూర్తుల్ని సైతం తన ఉగ్రరూపంతో భయపెట్టగల శక్తి స్వరూపిణి ఈ లోకాన్ని సృష్టించాలన్నా అంతం చేయాలన్నా ఆమెకే సాధ్యం అంతటి మహిమగల అమ్మవారు శక్తి స్వరూపిణిగా వెలసిన క్షేత్రం కామాఖ్యాదేవి ఆలయం సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత శక్తివంతమైనదిగా విరాజిల్లుతోంది మహిమాన్విత శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు నీలాచల్ పర్వత శ్రేణిలో గంభీరంగా కనిపించే అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతికి సమీపంలో వెలసింది ఈ అమ్మవారిని కామాఖ్య అని కామరూపిణి అని పిలుస్తారు ఈ శక్తిపీఠం చాలా మహిమగల పుణ్యక్షేత్రం అని భక్తుల విశ్వాసం పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాల్లో పురాణ గాథలు ఆచారాల పరంగా అత్యంత విశిష్టత కలిగిన కొన్ని ప్రాంతాలను శక్తి పీఠాలు అంటారు ఈ శక్తి పీఠాలు కొంతమంది పద్దెనిమిదని మరికొంతరైతే యాభై రెండు అని నూట ఎనిమిదని ఎవరి విజ్ఞానం కొద్దీ వారు వివరిస్తుంటారు అయితే ఎవరెన్ని చెప్పినా ప్రధానమైన శక్తి పీఠాలు అష్టాదశ శక్తి పీఠాలు ఈ క్షేత్రంలో చేసే పూజకు ఓ ప్రత్యేకత ఉంది ఈ ఆలయంలో అమ్మవారికి సంబంధించి ఎలాంటి విగ్రహారాధన జరగదు ప్రతి జీవి పుట్టుకకు కారణమైన జననాంగాన్ని ఇక్కడ విశేషంగా పూజిస్తారు సతీదేవి యోని భాగం ఇక్కడ పడినందున ఈ ప్రదేశం కామాఖ్య ఆలయంగా ప్రసిద్ధి చెందింది తాంత్రిక పూజలు వామాచార క్రియలకు ప్రసిద్ధి చెందిన శక్తి పీఠాల్లో ఒకటైన గుహావాటి కామాఖ్య ఆలయం దేశ వ్యాప్తంగా ప్రతిరోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఇక్కడ అమ్మవారు మహాశక్తి కలిగిన దేవత అని ప్రసిద్ధి అమ్మవారి రూపం యోని ఆకృతిలో పూజలు అందుకోవటం విశేషం పురాణ కథ ప్రకారం సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుణ్ణి ఆహ్వానించకుండా ఒక గొప్ప యజ్ఞం నిర్వహించాడు ఈ కార్యక్రమానికి భర్త ఎంత వివరించి చెప్పినా వినకుండా సతీదేవి వెళ్లగా అక్కడ దక్షుడు శివుని గురించి చాలా అవమానకరంగా మాట్లాడతాడు దీంతో కోపానికి గురైన సతీదేవి హోమగుండంలో దూకి ప్రాణత్యాగం చేసుకుంటుంది ఈ విషయం శివునికి తెలియడంతో ఆయన దక్షుడి మహాయజ్ఞం జరుగుతున్న ప్రదేశాన్ని ధ్వంసం చేసి తన భార్య మృతదేహంతో తాండవం చేయడం మొదలుపెట్టాడు ఆ తరుణంలో విష్ణువు శివుని కోపాన్ని చల్లార్చడానికి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని యాభై ఒక్క ముక్కలుగా చేశాడు ఈ యాభై ఒక్క భాగాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో పడ్డాయి వాటిలోనూ అతి ముఖ్యమైన శరీర భాగాలు పడినవి పద్దెనిమిది ప్రదేశాలు వాటినే అష్టాదశ శక్తిపీఠాలుగా గుర్తించి నేడు పూజిస్తున్నాం అందులో ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండగా మరొకటి శ్రీలంకలో ఉంది మిగతా పదహారు శక్తి పీఠాలు మన దేశంలోనే ఉన్నాయి వాటిలో అతి ముఖ్యమైనది యోనిస్రావిత జలాన్ని తీర్థంగా సేవించే శక్తిపీఠం శక్తి స్వరూపిణి వెలసిన అత్యంత శక్తివంతమైన క్షేత్రం కామాఖ్యాదేవి మందిరం అస్సాంలో గోహతి చాలా పెద్ద పట్టణం బ్రహ్మపుత్ర నది చివరన ఉన్న ఈ పట్టణం ఎన్నో ప్రకృతి అందాలతో ప్రజల్ని ఆకర్షిస్తుంది ఇక్కడ హైందవ ధర్మం సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరిశాయి ఇక్కడ మరెన్నో చారిత్రక కట్టడాలు నెలకొన్నాయి ఈ పట్టణం మహాశక్తి ఆలయం కారణంగా దివ్య క్షేత్రంగా భాసిల్లుతుంది ఈ పట్టణంకి వచ్చిన వారు కామాఖ్య మందిరాన్ని దర్శించకపోతే వాళ్ల యాత్ర పూర్తి కానట్టే అని భావిస్తారు ఇక్కడ వెలిసిన దేవిని కామాఖ్య అని కామరూపిణి అని పిలుస్తారు సామాన్యంగా కామం అంటే శారీరక చిత్త చాంచల్యంగా భావిస్తారు కానీ అసలు కామమన్నా కామరూపిణి అన్న అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చుకోగలగడం అని అర్థం అలా చెయ్యగలిగిన శక్తివంతురాలు కాబట్టే ఆ దేవత కామరూపిణి అయ్యింది దేవి అనేక రూపాలు ధరించి భక్తులకు చేరువై వారి కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది కామాఖ్యా దేవిని త్రిపుర శక్తిదాయినిగా కొలుస్తారు ఇక్కడ మూడు ప్రధాన రూపాల్లో దేవి దర్శనమిస్తుంది అరాచక వాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవి రూపంలో దర్శనమిస్తుంది ఈ రూపం చూపరులకు చాలా భయంకరంగా ఉంటుంది ఆనందంగా ఉన్నప్పుడు సింహ ప్రశాంత రూపంతో దర్శనమిస్తుంది పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా మారుతుంది ఈ మూడు రూపాలను ప్రజలు భక్తి భావంతో సందర్శించి జన్మ ధన్యమైనట్లు భావిస్తారు కామాఖ్య దేవాలయం ఆకారం ఒక కొలనులా కనిపిస్తుంది దాని చుట్టూ నీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది పౌరాణిక కథనాలు నమ్మకాల ప్రకారం ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం అంబోబాచి జాతర నిర్వహిస్తారు ఆ సమయంలో తల్లి కామాఖ్య స్వయంగా ఋతుక్రమంలో ఉంటుంది ఈ కారణంగా దేవాలయంలో ఎర్రని నీరు బయటకి వస్తుంది కామాఖ్య దేవాలయం శివుడు సతీదేవుల శృంగార భరితమైన ప్రదేశమని కొందరు భక్తులు విశ్వసిస్తారు అందుకే ఆ ప్రాంతానికి కామాఖ్య అని పేరు పెట్టారు దేవి ఈ రాతిలోనే ఉంటుందని చెబుతారు ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది ఇక్కడ విశేషం ఏంటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యాదేవికి సంవత్సరంలో మూడు రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది కామాఖ్యా దేవి ఆలయంతో పాటు కాళీమాత యొక్క పది అవతారాలను మనం దర్శనం చేసుకోవచ్చు ఈ మందిరంలో దేవికి ఎటువంటి మూర్తి అనేది లేదు ఇక్కడ అమ్మవారి విగ్రహం యోని రూపంలో ఉంటుంది ఇది మహాశక్తి యొక్క యోని రూపం దేవి మాత ఆలయంలో తెల్లటి గుడ్డలను పరిచి ఉంచుతారు అయితే సంవత్సరంలో మూడు రోజులు మాత్రం గుడ్డ తడిచి ఎర్రగా మారుతుంది దీనికి ఇక్కడ భక్తులు చెప్పేదేంటంటే ప్రతి సంవత్సరం జూన్ నెలలో కామాఖ్యకు సమీపంలో ఉన్న బ్రహ్మపుత్ర నది ఎర్రగా మారుతుంది దేవత ఋతుస్రావం సమయమని నమ్మకమంటారు దేవి యొక్క మూడు రోజుల ఋతుస్రావం సమయంలో యోనిశిల నుండి వెలువడే ఈ ఎర్రని స్రావం శక్తిపీఠం ముందున్న సౌభాగ్య కుండంలో నీరుగా చెబుతారు మృగశిర నక్షత్రం మూడవ పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రం మొదటి పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు ఈ మూడు రోజులు ఆలయం మూసివేసి ఉంచుతారు ఆ సమయంలో అక్కడికి వెళ్లడానికి చాలా మంది భయపడతారు నాలుగో రోజు పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు అంతకు ముందే చాలా మంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు ఈ వస్త్రం దగ్గర ఉన్నవారికి ఋతుస్రావ దోషాలు రజస్వలైన సందర్భంలో దోషాలేవి అంటవని భక్తుల విశ్వాసం అంతేకాకుండా ఎర్రగా మారిన బ్రహ్మపుత్ర నదీ నీళ్లను ప్రసాదంగా పంచుతారు ఈ సమయంలో దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కామాఖ్యదేవి ఆలయంలో కాళీమాత కూడా కొలువు తీరడంతో ఈ ఆలయం తాంత్రిక విద్యలకు నిలయంగా మారింది తాంత్రిక విద్యల సాధన కోసం కామాఖ్య ఆలయానికి ఎందరో తాంత్రికులు రకరకాల వేషధారులై వస్తూ ఉంటారు గతంలో జంతుబలు ఉండేవి ప్రత్యేకమైన నిర్మాణంతో నిగూఢమైన పరిజ్ఞానంతో అత్యంత శక్తివంతమైన ఆలయంగా కామాఖ్యాదేవి ఆలయం విరాజిల్లుతోంది ఇంకా నీలాచల పర్వత శ్రేణి బ్రహ్మపుత్రాది నది పరిసరాలు అందమైన వాతావరణం తాంత్రికులను ఆకర్షిస్తుంది అనడంలో సందేహం లేదు కామాఖ్యా దేవి ఆలయం చాలా మహత్తరమైన శక్తి ఇక్కడ దేవిని వామాచారంతో పాటు దక్షిణాచారం అనే పూజా పద్ధతులలో పూజలను నిర్వహిస్తారు కానీ ఇక్కడ జంతుబలుడు కూడా జరిగిన సందర్భాలున్నాయి సాధారణంగా ఆడ జంతువులను బలుల నుండి మినహాయిస్తారు దేవి ఉపాసకులు తాంత్రిక సిద్ధులు యోగులు రోజుల తరబడి సాధన చేయటానికి ఇక్కడికి వస్తుంటారు పురాణాల్లో ఈ ఆలయం ప్రస్తావన కనిపిస్తుంది అయితే చరిత్ర ప్రకారం ఈ ఆలయం ఎనిమిదవ శతాబ్దం నాటిదని తెలుస్తుంది పదహారవ శతాబ్దంలో ఈ గుడిని ధ్వంసం చేశారట సులైమాన్ కర్రాని జనరల్ కలాపహార్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడని నమ్ముతారు కానీ కలాపహార్ తూర్పు వైపుకు దండయాత్రకు వెళ్లినట్లు తెలియనందున ఈ ఆలయం కాలాపహార్ కాదు హుస్సేన్ షా దండయాత్ర సమయంలో ధ్వంసమైందని ఇప్పుడు నమ్ముతున్నారు ఆలయ శిథిలాలను కోచ్ రాజవంశ స్థాపకుడు విశ్వసంగా కనుగొన్నారని చెప్పబడింది మళ్లీ అదే శతాబ్దంలో ఈ ఆలయాన్ని కూచ్ బెహర్ రాజు నరనారాయణ పునర్నిర్మించారు శతాబ్దం చివరిలో రుద్రసింగ పెద్ద కుమారుడు శివాసింగ ఈ ఆలయం నియంత్రణ మరియు పునర్నిర్మాణాన్ని మహంత్ కృష్ణారాం భట్టాచార్యకు బదిలీ చేసినప్పటి నుండి ఇది మరలా కొన్నిసార్లు పునరుద్ధరించబడింది ఇక్కడ ప్రధాన ఆలయాలతో పాటు చిన్న చిన్న ఆలయాలు కూడా కొలువుదీరి ఉన్నాయి ఈ గుడి ఒక గోపురాన్ని గమనించినట్లయితే ఇది తేనెపట్టులాగా కనిపిస్తుంది ఈ ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా స్వాగత ద్వారం ఎదురవుతుంది ఈ స్వాగత ద్వారం ఎంతో ఆకర్షణీయంగా చక్కగా చెక్కిన శిల్పాలతో చూడ ముచ్చటగా కనిపిస్తూ భక్తులను అమ్మవారి దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్లుంటుంది స్వాగత ద్వారాన్ని దాటుకుని ముందుకు వెళితే అక్కడ స్థూపాకారంలో ఉన్న గోపురాలతో ఆలయం దర్శనమిస్తుంది ఆలయం గోపురాలు లోపల శిల్ప సంపద అలనాటి సౌందర్యాన్ని మన కళ్లకు కట్టినట్లు చూపిస్తుంటాయి ఇక్కడ పెద్ద గోపురం కలిగిన మందిరంలోనే కామాఖ్యాదేవి కొలువుతీరి ఉంది ఈ ప్రధాన గోపురం శిఖరంపై బంగారు కలసం స్థాపితమై ఉంది అలాగే మిగిలిన గోపుర శిఖరాలపై త్రిశూలాలు స్థాపితమై ఉన్నాయి ఇక్కడ విచిత్రం ఏంటంటే అమ్మవారు విగ్రహ రూపంలో దర్శనం ఇవ్వరు అయినా భక్తులు చాలా దూరం నుంచి అమ్మవారి ఆశీస్సుల కోసం వస్తూ ఉంటారు భారతదేశం నుంచే కాక ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు దండి కామాఖ్యాదేవి ఆలయ విశేషాలు మరో అద్భుత ఆలయ విశేషాలతో మళ్లీ కలుసుకుందాం నమస్తే